బ్రేకింగ్ న్యూస్. మహాసేన రాజేష్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. టీడీపీలోనే ఉండాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. మహాసేన రాజేష్ కు టీడీపీ టికెట్ను కేటాయించింది పి గన్నవరం నుంచి. అయితే అక్కడ జనసేన నాయకులు వ్యతిరేకించడంతో తర్వాత మళ్ళీ జనసేనకు టికెట్ను కేటాయించారు. నేను అక్కడ నుంచి పోటీలో ఉండను అని మహాసేన రాజేష్ చెప్పారు. అయితే అనూహ్యంగా 2 రోజుల క్రితం మహాసేన రాజేష్ మరో బాంబు పేల్చారు. తను టీడీపీకి రాజీనామా చేస్తున్నాను అని, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టే సత్తా ఉందని, 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెడుతున్నాను అని మహాసేన రాజేష్ ఒక బాంబు పేల్చారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటేస్తేనే అది బీజేపీకే వెళుతుంది అని, బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ బీజేపీకి ఓటు వేయొద్దు అని చెప్తూ ఏ పార్టీకి ఓటేసినా, టీడీపీకి వైసీపీకి ఏ పార్టీకి ఓటేసినా అది బీజేపీకే వెళుతుంది, కాబట్టి నేను 100 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులను నిలపాలని అనుకుంటున్నాను అంటూ, టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే అనూహ్యంగా ఆయన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టుగా మరో ట్వీట్ చేశారు. టీడీపీలో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాం, పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని రాజేష్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వదిలి వెళ్ళొద్దని టీడీపీ అధిష్టానం చెప్పింది అని రాజేష్ చెప్తున్నారు. మా వర్గాల రక్షణ బాధ్యత టీడీపీ తీసుకుంటుందని, ఆందోళన అవసరం లేదు అని టీడీపీ చెప్పింది అని మహాసేన రాజేష్ అంటున్నారు. దీనిపై పార్టీ నుంచి బహిరంగ ప్రకటన వస్తుంది అని మహాసేన రాజేష్ చెప్తున్నారు. టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్రంగా 100 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అని ఇటీవలే మహాసేన నిర్ణయం తీసుకుంది. మహాసేన ప్రకటనతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయింది. రాజేష్తో సంప్రదింపులు జరిపి పార్టీ పెద్దలు ఒక హామీని ఇవ్వడంతో రాజేష్ టీడీపీని వీడకూడదు అని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మహాసేన రాజేష్ ఇక టీడీపీలోనే ఉంటున్నట్ట పార్టీ నుంచి ఒక ప్రకటన వస్తుంది అని అంటున్నారు. ఎటువంటి ప్రకటన వస్తుంది, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మహాసేన రాజేష్ నిన్న చంద్రబాబుతో పాటు పార్టీ పెద్దలతో నిన్న రాత్రి భేటీ అయినట్టు తెలుస్తుంది. ఆయన పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తుంది. నిన్న పందూరు సభ ముగించుకున్న తర్వాత చంద్రబాబు ఉండవల్లి వెళ్లారు. అయితే మహాసేన రాజేష్ మాత్రం తను పెట్టినటువంటి తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టినటువంటి పోస్ట్ లో తను టీడీపీలో ఉంటున్నాను, టీడీపీ గెలుపు కోసం పనిచేస్తానని మాత్రం చెప్పలేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న పిలిచారు, మాట్లాడారు, 30 ఏళ్ల పాటు ఉండాలి మహాసేన రాజేష్ మా ఆస్తి అంటూ ఆయన పార్టీ పెద్దలు చెప్పారని మాత్రం చెప్పాడు తప్పించి, ఇంకా ఆయనకి నేను పార్టీలోనే కొనసాగుతున్నాను, నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానని మాత్రం అధికారికంగా చెప్పలేదు. అయితే ఒక పబ్లిక్ గానే అనౌన్స్మెంట్, ఒక ప్రకటన వస్తుంది. తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్ సంబంధించి కానీ ఆయన వర్గానికి సంబంధించి కానీ అక్కులకు సంబంధించి ఒక ఒక స్పష్టమైనటువంటి రక్షణ బాధ్యత తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ చెప్పింది కాబట్టి ఉండాలనుకుంటున్నాను మాత్రమే చెప్పారు. కానీ అఫీషియల్ గా చెప్పలేదు. మరి అఫీషియల్ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటన వచ్చిన తర్వాత మహాసేన రాజేష్ ఏదైనా బాధ్యతలు ఇవ్వడమా లేకపోతే ఏంటనే దాని మీద ఒక ప్రకటన వచ్చిన తర్వాతే మహాసేన రాజేష్ నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఆయన సీటు వ్యవహారంలో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఆయన ఎమ్మెల్యే సీటు కేటాయించింది. కానీ ఆయనే వ్యక్తిగతంగా తాను గతంలో చేసిన వీడియోల కారణంగా కులం గురించి మాట్లాడుతున్న వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సందర్భంగా ఆయన బహిరంగంగానే తాను తప్పుకుంటాను, చంద్రబాబు పార్టీకి తెలుగుదేశం జనసేన కూటమికి తన వల్ల ఇబ్బంది కలగకూడదంటూ తానే బహిరంగ తప్పుకుంటానని చెప్పారు. కానీ కొన్ని రోజులు చంద్రబాబు వాదించారు కొనసాగమని. కానీ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్న తర్వాత మా పి గన్నవరం సీట్ ని గిడ్డి సత్యనారాయణ కేటాయించారు. ఇప్పుడు మహాసేన ఆ సీటు కేటాయించిన తర్వాత మహాసేన రాజేష్ కొంత అంటే ఈ పార్టీకి సంబంధించి లేకపోతే ఆ సీటు వ్యవహారంలో కానీ కొంత అసంతృప్తి గురయ్యారు అనే మాట కనబడుతున్న నేపథ్యంలోనే వెంటనే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో తాను ఇండిపెండెంట్ గానే 100 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారు, ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి, బీజేపీని వ్యతిరేకిస్తున్నామని ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు అనూహ్యంగా పార్టీ పెద్దలు పిలిపించి మాట్లాడడంతోనే మహాసేన రాజేష్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి మహాసేన రాజేష్ ఎప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారో చూడాలి. ఎందుకంటే కొంత కీలకంగా ఉన్నారు సోషల్ మీడియా ద్వారా తన ఈ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ తెలుగుదేశం పార్టీ తరఫున తన వాయిస్ నిందిస్తున్నటువంటి మహాసేన రాజేష్ ని దూరం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా నిన్న పార్టీ పెద్దలు పిలిపి మాట్లాడించినట్టు కూడా మహాసేన రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో చెప్పారు. ఇప్పుడు మహాసేన రాజేష్ 100 స్థానాల్లో పోటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా అనే దానిపైన ఒక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే మహాసేన రాజేష్ పోటీ చేస్తే కొంత ఓటు బ్యాంక్ ఏదైనా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఏదైనా తీరే అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తుంది. మరి మహాసేన రాజేష్ ఎలా నిర్ణయం తీసుకుంటారు పోటీకి సంబంధించి అంటే ఈ అసంతృప్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే సీటు లేకపోవడం వల్లే మహాసేన రాజేష్ ఈ విధంగా మాట్లాడుతున్నారు ఒక ఆరోపణ విమర్శలు కూడా ఆయన మీద వస్తున్న నేపథ్యం. ఇప్పుడు ఆయన ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఒక టీడీపీ నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చే అవకాశం ఉంది, టీడీపీ నుంచి ఒక ప్రకటన వస్తుంది అని మహాసేన రాజేష్ చెప్తున్నారు, ఆ వచ్చే ప్రకటన ఏంటి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
అంటే ప్రకటన అంటే ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా ఆప్షన్ అనేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ సీట్లు ప్రకటించేశారు కాబట్టి ఆయన పోటీకి సంబంధించి మాత్రం ప్రకటన ఉండే అవకాశం లేదు. గెలిచిన తర్వాత ఏదన్నా ఒక స్పష్టమైన హామీ ఏమైనా చంద్రబాబు ద్వారా ఇప్పిస్తారా పార్టీ పెద్దలు అనే దానిపైన ఇంకా స్పష్టమైన ఒక ప్రకటన రావాల్సి ఉంది. దానికోసమే మహాసేన రాజు వెయిట్ చేస్తారు. ప్రకటన వచ్చిన తర్వాత, అఫీషియల్ ప్రకటన వచ్చిన తర్వాత దాని ఆ ప్రకటన బట్టి ఆయన నిర్ణయం, భవిష్యత్తు నిర్ణయం అయితే ఆధారపడి ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే సీట్ ఆశించారు, చట్టసభల్లో మా ప్రాధాన్యత ఉండాలని ఆయన భావించారు కాబట్టి ఆయన సీట్లు లేకపోవడంతో కొంత అసంతృప్తి గురవుతున్నారు. అయితే ఇప్పుడు ప్రకటన, తెలుగుదేశం పార్టీ ప్రకటన చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ 9:30కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, సాయంత్రం మళ్ళీ తిరిగి ఉండవలకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఏదన్నా మరోసారి ఏమన్నా పార్టీ నేతలతో, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా మాట్లాడి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతో మాట్లాడి ఏదైనా పదవిని పార్టీ పరంగా పదవినో లేకపోతే ఎన్నికల తర్వాత ఏదైనా పదవిని ఇస్తామనే హామీ ఏమైనా ఇస్తారో చూడాలి ఈరోజు. రైట్ రాజేష్, మహాసేన రాజేష్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన టీడీపీలో ఉండే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. పార్టీ పెద్దలతో మహాసేన రాజేష్ మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వదిలి వెళ్ళొద్దని చెప్పారు అని మహాసేన రాజేష్ అంటున్నారు. మా వర్గాల రక్షణ బాధ్యత టీడీపీ తీసుకుంటుందని, ఆందోళన అవసరం లేదని చెప్పారు అని రాజేష్ క్లారిటీ ఇచ్చారు. దీనిపై పార్టీ నుంచి బహిరంగ ప్రకటన వస్తుంది అని మహాసేన రాజేష్ చెప్తున్నారు. టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్రంగా 100 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఇటీవలే మహాసేన రాజేష్ నిర్ణయం తీసుకున్నారు. మహాసేన ప్రకటనతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయింది. రాజేష్తో సంప్రదింపులు జరిపింది పార్టీ అధిష్టానం. ఆ తర్వాత రాజేష్ కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి టీడీపీ నుంచి ఎటువంటి హామీ వస్తుంది, పార్టీలోనే ఖచ్చితంగా ఉంటాను అనే ప్రకటన ఇంకా రాజేష్ చేయలేదు. దీనిపై ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.